నిన్నటి క్లాస్ లో మనము ఎక్కడ దాకా చూసుకున్నాం అంటే శైవ మతం దాకా చూసుకున్నాం. ఈ రోజు ఏం టాపిక్ చెప్తానన్నా బుద్ధిస్ట్ రిలీజియన్ గురించి చెప్తా అని చెప్పిన శాతవాహనుల కాలంలో బుద్ధిస్ట్ రిలీజియన్ అనేది ఎలా ఉండేదో మనం చూసుకుందాం. రైట్ అమ్మా, బుద్ధిస్ట్ రిలీజియన్. ఈరోజు ఏంటి బుద్ధిస్ట్ రిలీజియన్ గురించి చెప్తున్నా, వినాలి అందరు శ్రద్ధగా. బుద్ధిజం, బుద్ధిజం గురించి చెప్తున్నా, బుద్ధిజం రిలీజియన్ గురించి చెప్తున్నా. శాతవాహనుల కాలంలో, అసలు శాతవాహనుల కాలంలో మొట్టమొదటిసారిగా బుద్ధిజం అనేది ఇంట్రడ్యూస్ అయింది ఎవరి వల్ల అనేది మనం చూసుకున్నాం అనమాట. ఎవరి వల్ల అయింది సార్ అంటే మహాదేవ భిక్షు వల్ల ఇంట్రొడక్షన్ అయింది, ఇంట్రడ్యూస్ అయింది అనమాట. ఓకే, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ ఇది శాతవాహన. First time Buddhism was introduced by Maha. ఏపరన పేరు మహాదేవా భిక్షు. ఏమంటారు తండ్రి? మహాదేవా భిక్షు. మహాదేవ భిక్షు వల్ల శాతవాహనుల కాలంలో మనకి బుద్ధిజం అనేది ఇంట్రడ్యూస్ అయింది. అయితే ఏ బుద్ధిస్ట్ మాంకే బుద్ధ సన్యాసి చాలా ఫేమస్ అని అంటే ఇతను కాలం ఈయన ఇంట్రడ్యూస్ చేసిన శాతవాహన కాలంలో బుద్ధిజాన్ని. కానీ సుప్రసిద్ధాంతి గల వ్యక్తి ఎవరు బుద్ధిజంలో అని అంటే ఆచార్య నాగార్జున. ఫేమస్ బుద్ధిస్ట్ మాంక్ ఎవరు అని అంటే మనం ఏమని పెట్టాలమ్మా? ఆచార్య నాగార్జున. ఈయన సుప్రసిద్ధాంత వ్యక్తి. ఎవరు ఈయన? ఫేమస్ బుద్ధిస్ట్ మాంక్ అనమాట. శాతవాహనులో ప్రసిద్ధి కాంచిన బుద్ధ మతస్థుడు, బుద్ధ సన్యాసి ఎవరు అని అంటే మనం ఏమని పెట్టాలి? ఆచార్య నాగార్జున. శాతవాహన కాలంలో బుద్ధిజాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు అని అంటే మహాదేవ భిక్షు. ఆచార్య నాగార్జున యొక్క టైటిల్స్ ఏంటి మీరు చెప్పాలి. నేను చాలా సార్లు చెప్పిన మీకు చెప్పండి. ఒకటి టైటిల్స్ ఏంటి? టైటిల్స్ ఏందమ్మా? ఇండియన్ ఐన్స్టీన్, మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా అని అంటారు ఇతన్ని. రెండవ తత్వగాతుడు లేదా సెకండ్ బుద్ధ అని అంటారు. ఏమంటారు? సెకండ్ బుద్ధ, రెండవ బుద్ధ అని కూడా అంటారు. ఎవరిని? ఎవరినమ్మా? ఆచార్య నాగార్జునని. అయితే ఆచార్య నాగార్జున రాసిన గ్రంథాలు ఏందో మనం ఇప్పుడు చూసుకుందాం. ఓకేనా? ఆచార్య నాగార్జున రాసిన బుక్స్ ఏందో మనకి కావాలి. ఏఎన్ బుక్స్ అంటే హ్యాండ్ బుక్స్ కాదమ్మా, ఆచార్య నాగార్జున బుక్స్ అనమాట. ఏమేం బుక్స్ సార్ ఈయన రాసింది అంటే మీ అందరికి తెలుసు, స్నేహితునికి లేఖ అనే ఒక పుస్తకం చెప్పిన దాన్ని ఏమంటారు? సృహుర్లేఖ. స్నేహితునికి లేఖ ఎక్కడికి? నాలుగో బుద్ధ సన్యాసి, నాలుగో బుద్ధిస్టు కౌన్సిల్ అటెండ్ అయితే ఎవరు? ఆచార్య నాగార్జున. కనిష్కుడు దానికి హెడ్ నాలుగో బుద్ధిస్ట్ కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరిగింది? కాశ్మీర్ లో జరిగింది, గుర్తు పెట్టుకోండి. రైట్, ఇంకా ఏం బుక్లు ఉన్నాయి సార్ అంటే ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి మీకు చెప్తా చూడండి. విగ్రహవర్ధిని, రెండో బుక్ ఏంది? విగ్రహవర్ధిని, ఇది రెండో బుక్. మూడో బుక్ ఏంది అంటే అమ్మా మన రసభూమి. ఏం భూమి? రసభూమి. ఈయన రాసిన పుస్తకాలు చెప్తున్నా చూడండి, ఇంపార్టెంట్ పుస్తకాలు. రసభూమి. నాలుగవది ఏంది సార్ అని అంటే శూన్య సప్తాసతి. శూన్య ఏంది? శూన్య సప్తాసతి కూడా రాసిడు. ఐదవది ఏంది సార్ అని అంటే ఇతను చెప్పుకుంటా పోతే చాలా ఉంటది, ఆరోగ్య మంజరి ఉంటది, బోధి సంపాదిక ఉంటది, ఇలా చాలా బుక్స్ ఉంటాయి మీకు రాపిస్తా చూడండి. ఆరోగ్యం ఏమో
మహాభాగ్యమంటాం కదా అట్లా ఆరోగ్య మంజరి ఓకే ఆరోగ్య మంజరి ఈయన రాసిన పుస్తకం ఇంకా ఏ పుస్తకం రాసిండు సార్ అని అంటే నేను చెప్పిన బోధి సంభారిక రాసిన బోధి సంభారిక రాయే బోధి సంభారిక రాసిన పుస్తకం ఇంకొకటి ఆరోది ఏంటంటే బోధి సంభారిక రత్న ఏం బుక్ అమ్మా ఇంకొక బుక్ ఏం చెప్పుకుందాం రత్న రత్న కాదు సారీ రసత్న రాసరత్న కావ్యం కారం అనే బుక్ కూడా రాసిండు రాసరత్న రాస రత్నం రాసరత్నం ఏడో బుక్ ఏంది రాసరత్నం ఇలా చాలా బుక్స్ రాసిందమ్మ ఎవరు మన ఆచార్య నాగార్జునుడు వ్యవహార సిద్ధి అనే బుక్ కూడా ఉంటారమ్మా ఏ బుక్ ఉంటది ఒకరే గోడ కనిపిస్తలేదా వ్యవహార సిద్ధి వ్యవహార సిద్ధి ఇవన్నీ ఎవరు రాసిన బుక్స్ సార్ అంటే ఆచార్య నాగార్జున రాసిన పుస్తకాలు రైట్ ఏదేంటి సార్ అంటే సుహుర్లేఖ విగ్రహవర్ధిని రసభూమి శూన్య సప్తసతి ఆరోగ్య మంజరి బోధి సంభారిక రసరత్న విహార సిద్ధి ఏందమ్మా వ్యవహార సిద్ధి వ్యవహార కాదు వ్యవహార వ్యవహార సిద్ధి వ్యవహార సిద్ధి ఈ గ్రంథాలు ఎవరు రాశారు అని అంటే మన ఆచార్య నాగార్జున రాశాడు అయితే శాతవాహనుల కాలంలో మనకి ముఖ్యంగా ఏమేమి గుహలు కనిపించాయి ఏమేమి కేవ్స్ కనిపించాయో చూద్దాం అమ్మ రైట్ అమ్మ మనకి ముఖ్యంగా ఈ శాతవాహన టైం పీరియడ్ లో చైత్యాస్ కనిపించేది విహారాస్ కనిపించేది ఆరామాస్ కనిపించేది ఆరామాస్ చైత్యాస్ విహారాస్ ఆరామాస్ ఈ మూడు మనకి కనిపించేటి ఎవరి కాలంలో శాతవాహన కాలంలో చైత్యాస్ అంటే ఏంటి సార్ విహారాస్ అంటే ఏంటి సార్ ఆరామాస్ అంటే ఏంటి సార్ అంటే చెప్తా వినండి అమ్మ చైత్యాస్ అనగా చైత్యం అనగా చైత్యాస్ అనగా ప్రేయర్ హాల్స్ బుద్ధుని యొక్క ప్రేయర్ హాల్స్ అనమాట రైట్ అమ్మ విహారాస్ అనగా ఏమిటి సార్ అని అంటే రెస్ట్ ప్లేసెస్ ఏందమ్మా రెస్ట్ ప్లేసెస్ విహారాస్ అంటే రెస్ట్ ప్లేసెస్ అండ్ ఆరామాస్ అంటే ఏంటి సార్ అంటే బోత్ ప్రేయర్ హాల్స్ అండ్ రెస్ట్ హాల్స్ టుగెదర్ ఇస్ కాల్డ్ ఆరామాస్ బోత్ ప్రేయర్ హాల్స్ అండ్ రెస్ట్ ప్లేసెస్ ఇస్ కాల్డ్ ఆరామాస్ ఇలాంటి మనం చూస్తున్నాం ఎవరి కాలంలో ఇలాంటి గుహలు ఇలాంటి కేవ్స్ మనం ఎవరి దాంట్లో చూస్తున్నాం ఎవరి కాలంలో చూస్తున్నాం శాతవాహనులు కాలంలో చూస్తున్నాం అన్నమాట మళ్ళీ మనం ఇలాంటి స్తూపాస్ చూస్తున్నాం ఈ శాతవాహన కాలంలో ఇలాంటి స్తూపాస్ మనకి కనిపించేటివి కూడా చూసుకుందాం రైట్ అమ్మా స్తూపాస్ మనకి ముఖ్యంగా మెయిన్లీ త్రీ టైప్స్ ఆఫ్ స్తూపాస్ అన్నమాట ఆ స్తూపాస్ అంటే ఏంటి సార్ అంటే ఏమి లేదు సమాధుల పైన కట్టే వాటిని స్తూపాస్ అంటారు అవునా కదా రైట్ ఆ స్తూపాస్ ఎలాంటి స్తూపాస్ ఉండేదంటే దత్తు గర్భ గర్భ స్తూప ఒకటి ఏంటి దత్తు గర్భ దత్తు గర్భ స్తూప రైట్ ఇంకొకటి మనం ఎలాంటివి చూస్తాం సార్ దత్తు గర్భ స్తూప తర్వాత పరిభోజక స్తూప లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెయిన్లీ త్రీ టైప్స్ అన్నాం కదా మూడవది ఏంటి సార్ అంటే ఉద్దేశిక స్తూప ఇంకొకటి ఏందమ్మా ఉద్దేశిక స్తూపాస్ మనం ఇలాంటి స్తూపాలని చూస్తాం అన్నమాట ఎవరి కాలంలో శాతవాహనుల కాలంలో రైట్ అమ్మా సార్
దత్తగర్భ స్తూపం అంటే ఏంది, పరిభోజక స్తూపం అంటే ఏంది, ఉద్దేశిక స్తూపం అంటే ఏంది మీకు డౌట్ రావచ్చు. దత్తగర్భ పరిభోజిక మరియు ఇంకేందమ్మ ఉద్దేశిక స్తూప అంటే ఏందో దానికి మీనింగ్ నేను చెప్తా చూడండి అమ్మా. ఏం లేదమ్మా, ఇప్పుడు బుద్ధుని యొక్క బాడీ పార్ట్స్ ఉంటాయి కదమ్మా. ఎవరి యొక్క బాడీ పార్ట్స్? బుద్ధుని యొక్క బాడీ పార్ట్స్ తోని. ఎవరి బాడీ పార్ట్స్ తోని? బుద్ధుని యొక్క బాడీ పార్ట్స్ తోని కట్టేదాన్ని దత్తగర్భ స్తూప అని అంటారు. బాడీ పార్ట్స్ ఆఫ్ బుద్ధ ఏందమ్మా? బాడీ పార్ట్స్ ఆఫ్ బుద్ధ ఈస్ కాల్డ్ దత్తగర్భ స్తూప. నెక్స్ట్ ఏం సార్? పరిభోజక అంటే ఏం లేదు, బుద్ధ సన్యాసులు ఉంటారు కదమ్మా. ఎవరిది? బుద్ధుని యొక్క, బుద్ధ సన్యాసుల యొక్క బాడీ పార్ట్స్ మీతో కట్టేదాన్నే పరిభోజక అని అంటారు. వింటున్న లేదు అందరు, వినాలి. ఇది ఎవరేనంటే బుద్ధిస్ట్ మాంగ్స్. ఎవరమ్మా? బుద్ధిస్ట్ మాంగ్స్ యొక్క బాడీ పార్ట్స్ మీద కట్టేదాన్నే, వాళ్ళ యొక్క బాడీ పార్ట్స్ మీద కట్టేదాన్నే ఏమంటారమ్మా? బుద్ధుని యొక్క బాడీ పార్ట్స్ తోని కట్టేదాన్ని పరిభోజక స్తూప అని అంటారు. ఉద్దేశిక స్తూప అని అంటే ఏంటమ్మా? అంటే నథింగ్ అమ్మా, బుక్స్ అమ్మా. బుద్ధిజం గురించి ఉన్న బుక్స్ ని పాతి పెడితే దాన్ని ఏమంటారు? ఉద్దేశిక స్తూప. బుద్ధిజం యొక్క బుక్స్. ఏం బుక్స్ అమ్మా? బుద్ధిజం బుక్స్ ని పాతి పెడితే దాన్ని ఏమంటారమ్మా? ఉద్దేశిక స్తూప అని అంటారు. రైటా, ఈ ముఖ్యంగా మనం మూడు స్తూపాలు చూసుకుంటాం. ఇలాంటి స్తూపాలు శాతవాహన టైం పీరియడ్ లో మనకు కనిపించినాయి. దత్త గర్భ స్తూప, పరిభోజక స్తూప, ఉద్దేశిక స్తూప, ఇలాంటి స్తూపాలని మనం శాతవాహన కాలంలో చూస్తాం. ఓకేనా? రైట్ అమ్మా. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, అమరావతి స్తూపం అనేది ఎప్పుడు బయటపడింది చెప్పాలి. ఓకే రైట్ అమ్మా, నేను చెప్తే చూడాలి. అమరావతి స్తూప అనేది వీలుడు నాగరాజు దీన్ని కట్టించింది, అమరావతి స్తూప. ఇది ఎప్పుడు బయటపడింది సార్ అమరావతి స్తూప అంటే 1797లో బయటపడింది అమ్మా. ఎప్పుడు బయటపడింది? 1700 చెప్పాలి, అందరూ అన్నారు చెప్పాలి. 1797లో దీన్ని కనుక్కోవడం జరిగింది. ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ 1797లో. ఎవరు సార్ కనిపెట్టింది దీన్ని అని అంటే కర్నల్ కెల్విన్ మెకెంజీ. కర్నల్ కెల్విన్ మెకెంజీ. కెల్విన్ మెకెంజీ దీన్ని కనిపెడతారనమాట. ఓకే, అమరావతి స్తూప వాస్ కన్స్ట్రక్టెడ్ బై హూ? ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై నాగరాజు. ఎవరమ్మా? నాగరాజు. ఆర్ నిన్న ఏమంటారు? నాగరాజు లేదా వీలుడు. ఏమంటారు ఇతన్ని? వీలుడు. ఇది కన్స్ట్రక్ట్ చేసిడు. ఇది మనకి ఎప్పుడు బయటపడింది సార్? తవ్వకాలంటే 1797లో బయటపడింది. ఎవరి ద్వారా బయటపడింది సార్ అని అంటే కర్నల్ కెల్విన్ మెకెంజీ ద్వారా అనమాట. రైట్. అయితే ఇప్పుడు ఈ అమరావతి స్తూపాకి అమరావతి అని పేరు ఎవరు పెట్టిరో మనం తెలుసుకోవాలి. ఓకేనమ్మా? రైట్. మీకు చెప్తా చూడండి అమ్మా, అమరావతి స్తూపానికి అమరావతి అని పేరు ఎవరు పెట్టిరు మీరు ఎవరన్నా తెలుసా? మీకు తెలుసా చెప్పండి, చెప్పాలి. రైట్. దానికన్నా ముందు కొంచెం చెప్తే చూడండి, ఈ అమరావతి స్తూప అనేది ఏ రాజు ఉన్నప్పుడు మనకి కట్టబడిందమ్మా? రెండవ పులోమావి. రెండవ పులోమావి ఉన్నప్పుడు ఈ అమరావతి స్తూప అనేది కట్టబడింది. ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ సెకండ్ పులోమావి ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్. వాట్ కన్స్ట్రక్టెడ్? అమరావతి స్తూప. ఇది అమరావతి స్తూపానికి పేరు పెట్టింది ఎవరు? ఇది అమరావతి స్తూప అని అంటే చెప్తున్నాడమ్మ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. నేమ్ వాస్ కెప్ట్ బై వాసిరెడ్డి వెంకట రెడ్డి. ఏం పేరమ్మ? వాసిరెడ్డి. చెప్పాలి మీరందరు, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తెలుసు కదా, అది వాసిరెడ్డి వెంకటాద్రి
నాయుడు వీళ్ళ చేతుల మీదుగా వీళ్ళే ఏం పెట్టిర్రు, ఇది అమరావతి అమరావతి స్థూపాన్ని పేరు పెట్టబడింది. వెంకటాద్రి అండ్ వాసిరెడ్డి నాయుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే పేరు పెడతారు అన్నమాట దేనికి, అమరావతి స్థూపానికి, అమరావతి అని. సరే అమరావతి అమరావతి పేరు లేదు, అమరావతి ఊరు ఉంది కదమ్మా, వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ అమరావతి, అనదర్ అనదర్ నేమ్ ఆఫ్ అనదర్ నేమ్స్ ఆఫ్ అమరావతి. అమరావతి యొక్క అనదర్ నేమ్స్ ఏంటి చెప్పాలి మీరందరూ. అమరావతి యొక్క అనదర్ నేమ్స్ ఏంటంటే మీ అందరికి తెలుసు ధాన్య కాటకం, ఏదొక పేరు ధాన్య, సరిగా అయ్యా చేస్తాం ధాన్య కాటకం, ధాన్య కాటకం వజ్రాల దిన్నె, ఇంకా చాలా పేర్లు ఉంటే మీకు రాపిస్తా, ధాన్య కాటకం వజ్రాల దిన్నె, ఇంకేమంటారు దీన్ని వజ్రాల దిన్నె. మూడవది ఇంకేమంటారమ్మా మీ అందరికీ తెలుసు, ధరణి కోట దీపాల దిన్న, ధరణి కోట, ధరణి కోట దీపాల దిన్న, దీపాల దిన్న, వీ అనదర్ నేమ్స్ ఆఫ్ అమరావతి అన్నమాట. ఓకేనమ్మా, బుద్ధిస్ట్ ప్లేస్ ఓకేనమ్మా, రైట్. వజ్ర దిన్న వజ్ర దీనాయన వజ్రాయన అని ఉంటది మీకు, అవునా కాదా, అందుకే వజ్రాల దిన్నె అని కూడా అంటారు దీన్ని, రైట్ అమ్మా. అయితే నెక్స్ట్ మనం దీని తర్వాత ఏం చూసుకుందాము అని అంటే అమరావతి ఒక అనదర్ నేమ్స్ అయిపోయింది, స్థూపాస్ గురించి చెప్పుకుందాం, శాతవాహన కాలంలో ఏమేమి స్థూపాస్ ఉన్నాయో కూడా చెప్పుకుందాం. ఇంకా ఏం చెప్పుకుందాం అంటే మీకు ఒకటి తెలుసా అమ్మా, ఏన్షియంట్ టైంలో అమరావతి స్థూపం ఓన్లీ ద బిగ్గెస్ట్ స్థూప ఇన్ ఇండియా అమ్మా. ఈ అమరావతి సార్ సాంచి స్థూప కదా సార్ అంటే ఇది కూలిపోక ముందు, ఏది అమరావతి స్థూప కూలిపోక ముందు సాంచి స్థూప కన్నా ఏది బిగ్గెస్ట్ ఉంటుండే మన అమరావతి స్థూప మీకు రాస్తా కూడా నేను. ఏన్షియంట్ టైం, ఇన్ ఏన్షియంట్ టైం అమ్మా, ఇన్ ఏన్షియంట్ టైం, ఇన్ ఏన్షియంట్ టైం ఏంది, ఇన్ ఏన్షియంట్ టైం అమరావతి, అమరావతి స్థూప వాస్ ద బిగ్గెస్ట్ స్థూప, బిగ్గెస్ట్ స్థూప ఇన్ ఇండియా. అమరావతి స్థూప అనేది మన భారతదేశంలో అతి పెద్ద స్థూప అన్నమాట, అతి పెద్ద స్థూప అన్నమాట గుర్తుంచుకోండి. బిగ్గెస్ట్ స్థూప ఏదని చెప్పిన మీకు ఏన్షియంట్ టైంలో అమరావతి స్థూప, కానీ ప్రెసెంట్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్థూప అంటే అశోక స్థూప, అశోకుడు కట్టించిన సాంచి స్థూప వాస్ ద బిగ్గెస్ట్ స్థూప ఏన్షియంట్ టైంలో అన్నమాట. ప్రెసెంట్ ప్రెసెంట్ బిగ్గెస్ట్ స్థూప, బిగ్గెస్ట్ స్థూప స్థూప వాస్ ఏం స్థూప అమ్మా, సాంచి స్థూప, సాంచి స్థూప ఓకేనా, అశోకుడు కట్టించిన ఏం స్థూప సాంచి స్థూప, ప్రెసెంట్ ఇట్ వాస్ ద బిగ్గెస్ట్. ఈ దీనికన్నా ముందు ఇది కూలిపోక కన్నా ముందు ఇది సాంచి స్థూప కన్నా పెద్ద స్థూప అంటాం అమరావతి స్థూప హిస్టారికల్స్ ప్రకారం. ఓకే రైట్ అమ్మా. ఇప్పుడు బిఫోర్ ఏమంటారంటే అమ్మా, బిఫోర్ శాంతి స్థూప కన్నా ముందు అమరావతి స్థూపనే పెద్దదమ్మా మనకి, దాని తర్వాత ఏమైతుంది అంటే అమరావతి స్థూప కూలిపోవడం జరుగుతుంది, దాని తర్వాత సాంచి స్థూప అనేది పెద్ద అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే రైట్ అమ్మా. ఇప్పుడు నాగార్జున కొండ చూద్దాం, ఏం చూద్దాం, నాగార్జున కొండ, నాగార్జున కొండ, వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ నాగార్జున కొండ, నాగార్జున కొండకి ఇంకొక పేరు ఏం చెప్పాలి, ధ్వని విజ్ఞాన కేంద్రం, ఏదమ్మా ధ్వని విజ్ఞాన కేంద్రం అని అంటారు. అనదర్ నేమ్ నాగార్జున కొండ యొక్క అదర్ నేమ్ ఏంటి అని అంటే అదర్ నేమ్ ధ్వని విజ్ఞాన కేంద్రం, ధ్వని విజ్ఞాన కేంద్రం అని అంటారు, సెంటర్ అంటారు. ఎందుకు సార్ అంటే నాగార్జున కొండ మీద పోయి నిల్చొని మాట్లాడితే అంత మొత్తం వినిపిస్తుంది, అర్థమైతుందా లేదా మీకు, రైట్. అందుకనే దీనికి ఇంకొక పేరు ఏంటి సార్ అని అంటే
ధ్వని విజ్ఞా విజ్ఞాన కేంద్రం అన్నమాట. ఈ నాగార్జున కొండ అనేది ఎప్పుడు బయటపడింది సార్ అని అంటే 1926. ఎప్పుడమ్మా? ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ 1926 ఏది బయటపడతారమ్మా? నాగార్జున స్థూప అనేది బయటపడుతుంది. ఏఆర్ సరస్వతి అండ్ రంగస్వామి ద్వారా మనకి ఇది బయటపడుతుంది అన్నమాట. ఏది? ఈ నాగార్జున కొండ అన్నమాట. ఎవరెవరు? ఏఆర్ సరస్వతి, సరస్వతి ఆయన ఇంకా ఏం పేరు చెప్పినమ్మా? ఏఆర్ సరస్వతి తర్వాత రంగ స్వామి, ఇంకేందమ్మా? రంగ స్వామి రైట్ అమ్మా. ఈ నాగార్జున కొండ అనేది బయటపడుతుంది. కానీ ఈ నాగార్జున కొండ ఏడుంది సార్ అని అంటారా? రైట్. ఈ నాగార్జున కొండ అనేది ఏడుంటదమ్మా? ప్రెసెంట్ నల్గొండ. ఏడుంది? నల్గొండలో ఉంటది. రైట్ అమ్మా. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుందామంటే, నల్గొండ మరియు గుంటూరు కూడా కలిసి వస్తుంది. నల్గొండ మరియు గుంటూరు రెండింటిలో, కొన్ని బుక్స్ అట్లా కొన్ని బుక్స్ ఇలా ఉంటది, నల్గొండ మరియు గుంటూరు రెండు భాగాలలో ఉంటది. రైట్. టెన్షన్ తీసుకోవద్దు. రైట్ అమ్మా. అయితే అఫీషియల్ గా అది ఎట్లా బయటపడింది అంటే అమ్మా, నాగార్జున డ్యామ్ ఉంటది కదా, ఆ కన్స్ట్రక్షన్ టైమ్ లో మనకి ఏమైతుంది అని అంటే బయటపడుతుంది అనమాట. ఓకేనా? నాగార్జున కొండ అనేది నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటారు కదా, అప్పుడు అఫీషియల్ గా ఇంకా మొత్తం బయటపడుతుంది అనమాట. ఓకేనమ్మా? రైట్. ఏ ఇయర్ సార్ అది కూడా చెప్పాలనా? చెప్తా చూడండి. 1955 నాగార్జున సాగర్, ఏందమ్మా? నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే మొత్తం బయటపడింది. ఓకేనా? 1955 అది 1926 ఫస్ట్ బయటపడుతుంది, తర్వాత మొత్తం అఫీషియల్ గా దీన్ని 1955 ఏం చేస్తారు? అఫీషియల్ గా ఇది బుద్ధిస్ట్ క్షేత్రంగా ప్రకటిస్తారు అన్నమాట. ఎప్పుడు ప్రకటిస్తారు? 1955 అఫీషియల్ గా గవర్నమెంట్ ఏం చేస్తారు? దిస్ ఈస్ ఏ బుద్ధిస్ట్ క్షేత్రం, ఇది ఒక బుద్ధిస్ట్ క్షేత్రంగా గవర్నమెంట్ ఒప్పుకుంటది అనమాట 1955. కానీ బయటపడ్డది ఎప్పుడు సార్ అంటే 1926. దీన్ని అఫీషియల్ గా ఎప్పుడు చేసి సార్ అంటే 1955. ఓకే, రైట్ అమ్మా. దీని తర్వాత మనం ఏం చెప్పుకుంటాం, ఖమ్మంలోని నేలకొండపల్లి తెలుసా మీకు? దాని గురించి చెప్పుకుందాం. ఓకేనమ్మా? నేలకొండపల్లి గురించి కూడా చెప్పుకుందాం. అన్ని బుద్ధిస్ట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఎక్కడెక్కడ స్థూపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి మనం చెప్పుకోవాలి. మీరు రాసేది ముందే గ్రూప్ వన్ గ్రూప్ టూలు ఎస్ఐలు. రైట్ అమ్మా. అయితే ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? నేలకొండపల్లి. ఏం పల్లి? నేలకొండపల్లి ఎక్కడ ఉంది సార్? ఇది ఖమ్మం. నేలకొండపల్లి ఎక్కడ ఉంది సార్ అంటే ఖమ్మం. ఇట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న యొక్క బర్త్ ప్లేస్ ఇంకా మీకు గుర్తుండాలంటే ఇట్ వాస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ కంచర్ల గోపన్న యొక్క జన్మస్థలం ఎక్కడ అని అంటే ఏమని చెప్పాలి మనము? నేలకొండపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్. బుద్ధిస్ట్ స్థూపాలు అనే బిగ్గెస్ట్ స్థూప ఇన్ తెలంగాణలో ఎక్కడ ఉంది అని అంటే ఏమని చెప్పాలమ్మా? నేలకొండపల్లి ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్థూప ఇన్ తెలంగాణ. ఈ నేలకొండపల్లి హావ్ బిగ్గెస్ట్ స్థూప ఇన్ తెలంగాణ. ఆంధ్ర అంటే అమరావతి, తెలంగాణ ఏది సార్ అంటే నేలకొండపల్లి. ఆ నేలలో ఉంటది అనమాట బిగ్గెస్ట్ స్థూప. దీని తర్వాత మనం ఏ స్థూప గురించి చెప్పుకుందాము అని అంటే మన తెలంగాణ స్టేట్ లోని సూర్యాపేటలోని పానీగిరి. ఏం గిరి? పానీగిరి గురించి చెప్పుకుందాం. ఆడ కూడా ఒక స్థూప ఉంది అనమాట. ఏ దేని గురించి చెప్పుకుందాం?
పానీగిరి ఎక్కడ ఉంది సార్ ఇది మన తెలంగాణ స్టేట్ లోని సూర్యాపేట సూర్యాపేట లో ఉందన్నమాట ఇక్కడ ఏముంది సార్ అంటే పంచ కళ్యాణాలు ఏంటి ఫైవ్ నోబల్ స్తూపా ఇస్ దేర్ పంచ కళ్యాణాలు ఏముందేమో ఇక్కడ పంచ పంచ కళ్యాణాలు పంచ కళ్యాణాలు కలిగిన కళ్యాణాలు కలిగిన ఒక బుద్ధిస్ట్ స్థూపం ఉంది సార్ పంచ కళ్యాణాలు అంటే ఏంటి సార్ పనిగిరిలో ఏముంది పనిగిరిలో ఏముంది సార్ అని అంటే అమ్మా పంచ కళ్యాణాలు అని అంటే మీకు బుద్ధిజం క్లాస్ చెప్పినప్పుడు చెప్పిన కదా అయితే ఇది స్థూప కదమ్మా ఈ స్థూప మీద ఏముంటది అంటే ఆయన పంచ కళ్యాణాలు అని అంటే ఆయన యొక్క ఫైవ్ నోబల్స్ ఉంటాయి అన్నమాట ఆయన యొక్క జననం బర్త్ వచ్చేసి లోటస్ అని మహాభినిష్కరమణ అంటే గుర్రం అని మీకు చెప్పినా లేదా నాలెడ్జ్ అంటే బోధి ట్రీ అని అవునా కదా రైట్ అలాంటి అన్ని ఇక్కడ ఉండే అనమాట ఆయన ఇంటి నుంచి పోయింది ఆయన ఒక ఫైవ్ నోబల్స్ ఈ స్థూపస్ ఫైవ్ ఇట్లా సింబల్స్ ఉంటారు అనమాట అర్థమైతుందా లేదా బర్త్ అంటే ఏంది లోటస్ ఒకసారి మీకు మళ్ళీ నేను చెప్తా ఇక్కడ కూడా మళ్ళీ మీరు టెన్షన్ తీసుకోవద్దు ఏం చెప్తుండో సార్ అని అయితే ఆయన యొక్క బర్త్ ఏందమ్మా బుద్ధుని యొక్క బర్త్ ఏంతో సూచిస్తాం మనం లోటస్ దేంతోనే లోటస్ తోని సూచిస్తాం రైట్ మహాభి నిష్క్రమణ ఏంది నెక్స్ట్ మహాభి నిష్క్రమణ అంటే ఏంది హార్స్ మహాభి మహాభి నిష్క్రమణ మహాభి నిష్క్రమణ అంటే ఏంది హార్స్ కంటక మహాభి నిష్క్రమణ నాలెడ్జ్ అంటే ఏంది నాకు జ్ఞానం వచ్చింది కదా నాలెడ్జ్ అంటే ఏంది బోధి ట్రీ బోధి ట్రీ అంటే అది ఫస్ట్ బైబిల్ ట్రీ ఎప్పుడైతే అని జ్ఞానోదయం అయిందో అప్పుడు ఆ బైబిల్ ట్రీ బోధి ట్రీ అయిపోతుంది అన్నమాట రైట్ నాలుగవది ఏంటి సార్ అని అంటే ధర్మచక్ర పరివర్తనం ధర్మచక్ర చక్ర అంటే తెలుసు కదా వీ ధర్మ చక్ర పరివర్తనం డిసిపి ఓకే ధర్మచక్ర పరివర్తనం మనకు టైం లేదు అందుకని ఇది ఆల్రెడీ నేను చెప్పిన క్లాసే అందుకని ఇట్లా రాపిస్తున్నాను ఓకే ధర్మచక్ర పరివర్తనం అంటే వీ ఐదవది ఏంది అనేది అని అంటే మహాభి పరిణయం ఏంది మహాభి పరిణయం ఆయన సాగు మహాభి పరిణయం మహాభి పరిణయం ఏది మహాభి పరిణయం అంటే సింబల్ స్థూపం సో ఆయన పంచ కళ్యాణాలు ఫైవ్ నోబుల్స్ యొక్క సింబల్స్ అనేటివి మన తెలంగాణ స్టేట్ లోని పానీగిరిలో ఆయన యొక్క స్థూపాస్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఒకటే ప్లేస్ లో ఉంటాయి అన్నమాట తన యొక్క ఫైవ్ నోబుల్స్ పంచ కళ్యాణాలు అనేది ఈ స్థూపాస్ పైన ఉంటాయి అన్నమాట పంచ కళ్యాణాలు కలిగిన స్థూపం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది తెలంగాణ స్టేట్ లోని సూర్యాపేట డిస్ట్రిక్ట్ పనిగిరిలో ఉంది ఎక్కడ ఉంది అలా అన్నమాట నెక్స్ట్ ధూళి కోట ఏందమ్మా ధూళి కోట గురించి చెప్పుకుందాం ఏది సార్ అంటే పెద్దపల్లి డిస్టిక్ లో ఉంది ధూళి కోట అంటే ఏందమ్మా పెద్దపల్లి డిస్టిక్ లో ఉంది ఏ పల్లి డిస్టిక్ అమ్మా పెద్దపల్లి డిస్టిక్ ధూళి కోట నెక్స్ట్ ఏందమ్మా ధూళి కోట ధూళి కోట గురించి చెప్పాలంటే మస్తుంది చెప్తే చూడండి ఇది ఎక్కడ ఉంది సార్ అని అంటే ఏమని చెప్పాలమ్మా ఈ ధూళి కోట అనేది ఎక్కడ ఉంది చెప్పాలి ఇందాక నేర్పినా కదా పెద్దపల్లి డిస్టిక్ ఓకే రైట్ ఈ ధూళి కోట అనేది ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ ప్లేస్ ఎక్కడ అని అంటే ఏమని చెప్పాలమ్మా మనం ఇదే చెప్పాలి ధూళి కోట ఇట్ వాజ్ ద ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ ప్లేస్ ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ ప్లేస్ ఓకేనమ్మా అతి పురాతనమైన బుద్ధిస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది అని అంటే ఏమని చెప్పాలమ్మా ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ ప్లేస్ ఏది స్థావరము లేదా క్షేత్రము స్థలము క్షేత్రము అన్న మనం ఏమనాలి ధూళి కోట ఏం కోట ధూళి కోట భాష ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ ప్లేస్ లేదా బుద్ధిస్ట్ స్థావరం అని అనమాట ఓకేనమ్మా రైట్ మునుల గుట్టు కూడా ఉంటుందమ్మా అది జైనిజం అది జైనిజం ప్లేస్ ఇన్ తెలంగాణ ఏది అని అంటే మునుల గుట్టు రైట్ ఇది మన శాతవాహనులలోని బుద్ధిజం
బుద్ధిజం గురించి అన్నమాట. నేను ఏదైతే చెప్పినో ఇది మొత్తం బుద్ధిజం గురించి అన్నమాట. బుద్ధిజం గురించి ఎందుకుసారి ఎంత ఎక్కువ చెప్పారు అంటే మేజర్ రిలీజియన్ సమయం మరాణులు పబ్లిక్ ఎక్కువ వాడింది బుద్ధిజం కాబట్టి మన బుద్ధిజం గురించి ఇంత ఇన్-డెప్త్గా చెప్పుకోవాల్సి వచ్చింది. తూలికోట అనేది ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ క్షేత్రం, బుద్ధిస్ట్ ప్లేస్ ఇన్ తెలంగాణ, ఇది గుర్తుంచుకోండి. ఓకేనమ్మా, రైట్. ఈ రోజుతో ఈ వీడియో ఇప్పటితో ఏమైపోయిందంటే ఎండ్ అవుతుంది. ఎందుకు సార్ అని అంటే మీకు బుద్ధిస్ట్కి సంబంధించిన అన్ని వివరాలు ప్రతి ఒక్కటి చెప్పినా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థం కాలేదు, అర్థం కాకపోతే మళ్ళీ వీడియో బ్యాక్ చూడండి. ఇంకా అంతకు మించి మనం ఏం చేయలేదు. ఓకేనా, రైట్, ఉంటానమ్మా.